Yes. That's the last. Please go back to your seat. అభినీతిలో మీరు నంబర్ వన్, అభివృద్ధిలో మేము నంబర్ వన్. అభినీతిలో మీరు నంబర్ వన్, అభివృద్ధిలో మేము నంబర్ వన్. ఏ వేదిక మీద నుంచైనా ఈ మాట చెప్పడానికి సిద్ధం. నేను వార్నింగ్ ఇస్తున్న ఈ సభ్యులకి, ఇది పద్ధతి కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది హుందాతనం కాదు. ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నిలబడుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే వీళ్ళు మాట్లాడితే ఈరోజు అధ్యక్ష నేను చాలా బాధపడుతున్నా. వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే అధ్యక్ష, కొంతమంది నేరస్తులందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఏదో ఒకరికి గొడవ పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎంతో సంయమనం పాటిస్తున్నాం. వీళ్ళు నోటికి అద్దు ఆపు లేకుండా ప్రవర్తించడం, వీళ్ళు నేరుగా ఇక్కడ కూడా రావడం కరెక్ట్ గా అధ్యక్ష. వాళ్ళ సీట్లో కూర్చోమనండి, మీరు వెనక్కి వెళ్ళాలి. ఈ పక్క సీట్లు కూడా రావడానికి వీల్లేదు, ఇది మంచిది కాదు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వచ్చి గిల్లు కజ్జాలు పెట్టుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి. పోయిన అసెంబ్లీ కూడా అది జరిగింది. ఈరోజు మార్నింగ్ నేను చూశాను అధ్యక్ష, ఏదైతే బయట మీడియా పాయింట్కి వెళ్తే కూడా అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి అధ్యక్ష ఇది? నేను అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీడియా పాయింట్ కూడా మార్షల్స్ పెట్టండి. వీళ్ళ రౌడీజం ఇక్కడ జరగదు. ఆ రౌడీజం రాష్ట్రంలో జరగదు, ఇక్కడ జరగదు, ఎక్కడా జరగదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఇది పద్ధతి కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ప్రపంచంలో ఎవరైనా అవినీతి పనులుంటే మీరు మీ నాయకుడు తప్ప ఇంకొకరు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను అవినీతి పైన చర్చ చేయాలంటే అధ్యక్ష, నేను ఇవాళ పార్టీకి ఒక సవాలు విసుకున్నాను. అవినీతి పైన చర్చ చేయాలి. మీరేం చేశారో మేమేం చేశామో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజుగా బడ్జెట్ పైన ఫైనాన్స్ మినిస్టర్ గారి స్పీచ్ అయిపోనండి, అది అవుతానే. అవినీతి పైన మొత్తం చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, అపోజిషన్ సిద్ధంగా ఉన్నారు. మీరు కనుక్కోండి, యోస్యం చర్చకు సిద్ధంగా ఉన్నారా? అవినీతి పైన చర్చ చేద్దాం. మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ పెట్టండి, మా దగ్గర డాక్యుమెంట్స్ పెడతాం.